టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పీఆర్సీ పై మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. అందుట్లో సగం మాత్రమే ఫిట్మెంట్ ఇస్తే చాలనే రికమెండేషన్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ ప్రభుత్వానికి చెప్పిందంటే ఇది ప్రభుత్వం చెప్పినట్టే. ప్రభుత్వం చెప్పినట్టు పీఆర్సీ కమిషన్ ఉండకపోవచ్చు. కాకపోతే రికమెండేషన్స్లో, ఫిట్మెంట్ రికమెండేషన్లో ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి గుర్తుపెట్టుకుని కొద్దిగా ప్రభుత్వానికి కూడా వెసులుబాటు కలిగించేటట్లు ఫిట్మెంట్ రికమెండేషన్ చేస్తారు. అంతే తప్ప ప్రభుత్వం చెప్పినట్టు పీఆర్సీ కమిషనర్ దాదాపుగా చేయదు. ఇది మా అనుభవం, గత 10 పీఆర్సీలో చూసిన అనుభవం అది. కానీ పీఆర్సీ మీద వేసిన సెక్రటరీస్ రిపోర్ట్ కమిటీ, చీఫ్ సెక్రటరీ గారు దానికి చైర్మన్గా ఉండి ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ కనుక చూస్తే, అంటే ప్రభుత్వం అసలు పీఆర్సీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు అనేది స్పష్టం కనబడుతుంది. సిద్ధంగా ఉంటే పక్కన తెలంగాణలో 30% ఫిట్మెంట్ ఇస్తే, ఆంధ్రప్రదేశ్లో మా ఆర్థిక స్థితి బాగాలేదు, 27% యాజిటీస్గా మేము కంటిన్యూ చేస్తామని చెప్పుకోవచ్చు, ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు ఒప్పించవచ్చు. కానీ అది పక్కన పెట్టి అసలు ఏమాత్రం జంకు లేకుండా, అంటే ఇది ఉద్యోగస్తుల మనోభావాలు ఎలా ఉంటాయి ఇలా చెప్తే అనేది కూడా ప్రభుత్వం ఆలోచించకుండా 14.29 ఫిట్మెంట్ ఇస్తే చాలని చెప్పి సెక్రటరీ రిపోర్ట్ ఏదైతే ప్రభుత్వానికి ఇచ్చిందో, ఇది ప్రభుత్వం అలా మీరు నివేదిక ఇవ్వండి అని చెప్తే తప్ప వాళ్ళు ఎవరు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఉద్యోగస్తులకి పీఆర్సీ ఇచ్చే అవకాశం లేదు, ఉద్దేశం కూడా లేదు. ఇచ్చినా రివర్స్ పీఆర్సీ, రివర్స్ టెండర్స్, రివర్స్ అడ్మినిస్ట్రేషన్, అలాగే ఇప్పుడు రివర్స్ పీఆర్సీ అంటే జీతాలు పెరగకపోగా జీతాలు తగ్గించే ఏర్పాటు. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇచ్చినప్పుడు తెలంగాణ ఉద్యోగులకు ఏదైతే 43 ఇచ్చారో మాకు అదే ఇవ్వాల్సిందే తప్ప ఫిట్మెంట్ మీద ఏ రకమైన రాజీ లేదు. మీరు చెప్పాల్సిందల్లా ఏ రోజున ఇస్తారు చెప్పండి సార్ అని చెప్పి మేము అడిగాను తప్ప ఫిట్మెంట్ మీద బేరసార జరగల. అది కూడా ఖచ్చితంగా మాకు ఏరియస్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఏరియస్ ఇవ్వలేకపోతే తర్వాత కొంత ఆర్థికంగా మీరు వెసులుబాటు చూసుకున్న మాకు ఏరియస్ ఇవ్వండి అని చెప్పి 10 నెలల ఏరియస్ గత ప్రభుత్వంలో తీసుకున్నాం. ఇంకొక విచిత్రమైన అంశం ఏంటంటే, సరే ఈ రివర్స్ పీఆర్సీ కూడా ఎప్పటి నుంచి ఇవ్వాలి అంటే అక్టోబర్ 2022 నుంచి పీఆర్సీ ఇవ్వాలని చెప్పి సెక్రటరీ కమిటీ రికమెండ్ చేసింది. ఎక్కడ అక్టోబర్ 2022, ఎక్కడ డిసెంబర్ 2021, అంటే 10 నెలల తర్వాత పీఆర్సీ ఇస్తారా? అసలు ఏమైనా అర్థం ఉందా? ఈ సెక్రటరీస్ ఐఏఎస్ ఎలా అయ్యారు మాకు అర్థం కావట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫిట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండి అంటే అసలు సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్స్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి, రాష్ట్ర ప్రభుత్వ స్కేల్స్ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏంటి అని ఆ మాత్రం అవగాహన లేని ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఉంటాం అనేది ఈ రాష్ట్రం దౌర్భాగ్యం అనుకోవాలి. వాళ్ళు బాధపడ్డా సరే, సెంట్రల్ గవర్నమెంట్ పీఆర్సీ వేరు. సెంట్రల్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు ఇస్తున్నారంటే భారతదేశం మొత్తం మీద ఒక 40 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటారు, క్యాడర్స్ వేరు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంత సమయం పడుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్లో 50% డిఏ రాగానే బేసిక్లు కలిపి దాన్ని మళ్ళీ కొత్త స్కిల్స్గా పెడతారు. అక్కడ ఈ ఆ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఒక పీఆర్సీని యాజిటీస్గా అమలు చేస్తాయి, కొన్ని రాష్ట్రాలు 5 సంవత్సరాలకు పీఆర్సీ ఇస్తున్నాయి. మేము 5 సంవత్సరాలకు పీఆర్సీ తీసుకుంటున్నాం. అక్టోబర్ 2022 నుంచి పీఆర్సీ అమలు చేయండి అంటే అప్పుడు 4 సంవత్సరాలు 3 నెలలు అయిపోయింది కాలం. 1/7/2018 రావాల్సిన పీఆర్సీ 1/10/2022 వస్తుంది. మళ్ళీ 1/7/2023 12వ పీఆర్సీ డ్యూ అవుతుంది. అంటే అక్టోబర్ 22 నుంచి జూలై 23, అంటే 9 నెలలకి నెక్స్ట్ పీఆర్సీ డ్యూ. అంటే మాకు 60 నెలలు పీఆర్సీ బెనిఫిట్ రావాల్సి వస్తే 41 నెలలు మీరు కాలయాపన చేసే 9 నెలలు మాత్రమే పీఆర్సీ ఇచ్చే పరిస్థితి. ఇంతకంటే నికృష్టమైన రికమెండేషను బస భారతదేశం ఏ రాష్ట్రం కూడా చేసి ఉండదు. వీళ్ళు ఐఏఎస్ అధికారులు సొంతంగా ఇచ్చిన నివేదిక అయితే కాదు, ఇది ప్రభుత్వం మీరు ఇలా ఇవ్వండి అంటేనే ఇచ్చిన నివేదిక. కాబట్టి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి, ఉద్యోగస్తులకి పీఆర్సీ ఇవ్వకూడదు, ఇచ్చినా ఇవాళ ఎంత వస్తుందో అంతకంటే ఎక్కువ రాకూడదు, ఎలవెన్సెస్ తీసేయాలి, అవి తీసివేయాలి, ఇవి తీసివేయాలి అని చెప్పి ప్రభుత్వం చెప్పకుండా సెక్రటరీస్ కమిటీ నివేదిక ద్వారా తెప్పించుకున్న పరిస్థితి. మరి ఉద్యోగ సంఘాలు కూడా అక్కాభావ మాటలు మాడుతున్నారు. ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే,
గతంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్రం విడిపోయినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, నేను మీరు బలవంతంగా నా చేత ఒప్పించినా కూడా నేను ఇవ్వలేని పరిస్థితి వస్తాం, ఆర్థికంగా మీరు 43% అడుగుతున్నారు, నేను అంత ఇవ్వలేనని చెప్పినప్పుడు మేము స్పష్టంగా చెప్పాం, మేము ఇక్కడికి ఫిట్మెంట్ కోసం రాలేదు సార్, ఫిట్మెంట్ పాటు పిఆర్సీ ఎప్పటి నుంచి అమలు చేస్తారనే తారీఖు కోసం మేము వచ్చామని స్పష్టంగా చెప్పాం. ఎందుకంటే అక్కడ ఉన్న నాయకుల యొక్క నిర్ణయం వలన కొన్ని లక్షల మంది ఉద్యోగస్తుల భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ ఏదో కరోనా వచ్చింది కష్టంలో ఉంది ప్రభుత్వం అని చెప్పి మేము సమయం పాటించామన్న స్టేట్మెంట్కి 1,000 కోట్ల జీపీఎఫ్ అడ్వాన్స్లు ఆగిపోయినాయి. మీరు అమరావతి జేఏసీ అవ్వచ్చు, లేదంటే ఏపీఎన్జీఓ జేఏసీ అవ్వచ్చు, సెక్రటరేట్ జేఏసీ అవ్వచ్చు, ఏ జేఏసీ అవ్వచ్చు, మీ నాయకులందరూ హాయిగా ఇన్నోవా కార్లో తిరుగుతున్నారు, మీరెవరో డబ్బులు బాధపడే పరిస్థితి ఎక్కడా లేదు. కానీ కింద స్థాయి ఉద్యోగస్తులు పాప పెళ్లి చేయాలనో లేదంటే ఇల్లు కట్టుకోవాలనో కొడుక్కి సీటుకి ఫీజు కట్టాలని చెప్పి జీపీఎఫ్ అడ్వాన్స్ పెట్టుకుంటే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఆ జీపీఎఫ్ అడ్వాన్స్ రాని పరిస్థితి. ఎందుకని? మీరు సమన్వయం పాటించారు కాబట్టి. ప్రభుత్వం డబ్బు లేక బాధపడతలేదు. పైగా సెక్రటరీస్ కమిటీలో ఇంకొక అపవాదు, ఇవాళ 36% ఆఫ్ ది టోటల్ ఎక్స్పెండిచరు ఉద్యోగస్తులకి అవుతుందని, ఇది శుద్ధ అబద్ధం. ఎందుకంటే 2018-19 నుంచి 2020-21 వరకు ప్రభుత్వం యొక్క ఆదాయం తగ్గింది. ఎందుకు తగ్గింది? డెవలప్మెంట్ లేదు, ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ లేవు, డెవలప్మెంట్ లేదు, పెట్రోల్ రేట్లు పెరగబెట్టి ఇన్ఫ్లేషన్ పెరగబెట్టి ఆ మాత్రం ఆదాయం వచ్చింది. 2018-19 68,000 కోట్లు సొంత ఆదాయం ఉంటే 2020-21 అది 60,000 కోట్లు తగ్గిపోయింది. ఉద్యోగస్తుల మీద జీతభత్యాలు పెరిగినాయని చెప్పి కమిటీ చాలా దారుణంగా ఒక రకమైన ఆరోపణ చేసింది. ఉద్యోగస్తుల జీతాలు పెరగల, ప్రభుత్వ విధానం వల్ల పెరిగినాయి. ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపింది, దానివల్ల 2,300 కోట్ల అదన భారం. పంచాయతీ సెక్రటరేట్ వార్డు సెక్రటరేట్ పెట్టుకుంది ప్రభుత్వం 128,000 మంది ఉద్యోగస్తులు, దానివల్ల 1,800 కోట్ల అదన భారం. అలాగే వాలంటీర్ వ్యవస్థ పెట్టింది, దానివల్ల దాదాపు 2,360 కోట్లు అదన భారం. ఈ భారం ప్రభుత్వం తమ విధి విధానాల వల్ల తెచ్చుకున్న భారం తప్ప అప్పుడు పనిచేసిన ఉద్యోగస్తు ఉపాధ్యాయుల వల్ల పెరిగిన భారం ఏం కాదు. కాబట్టి ప్రభుత్వం విధి విధానాలు నిర్ణయించుకునేటప్పుడు ఆర్థిక భారం అనే అంశం కూడా చూసుకోవాలి. ఈ 3 అంశాలు ఆర్టీసీ, వార్డు సెక్రటేరియట్ లేదా వాలంటీర్ వ్యవస్థ, ఈ 3 వల్ల దాదాపు 6,700 కోట్లు ఎక్స్ట్రా బడ్డీని పట్టింది. ఆ బడ్డీనే లేకపోతే ప్రభుత్వానికి గతంలో 2018-19 ఎంత ఎక్స్పెండిచర్ ఉందో అంతకంటే కొద్దిగా గొప్ప 1% అన్న 2020-21 తగ్గి ఉండేది. 36% కాదు, 31-32 ఉండేది. అంటే వాళ్ళకి అలా చేయడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ అలా చేసే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఎంత భారం పడుతుందని ప్రభుత్వం లెక్క చూసుకోవాలి. ఆ లెక్కలు చూసుకోకుండా మా ఆదాయానికి మీ జీతాలు సరిపోతుంది, మా ఆదాయం మీద 111% మీ జీతాలు ఖర్చు పెడుతున్నాం అంటే ఈ ఆరోపణ చేయటం అనేది ఉద్యోగస్తులను మోసం చేయటమే, సొసైటీలో ఉద్యోగస్తుల్ని దోషులుగా నిలబడతామే. ఇది సంఘ నాయకులు స్పష్టంగా చెప్పాలి ప్రజలకి, మా వల్ల జీతాలు పెరగలే భారం పడలేదు. కోవిడ్లో 13,000 మందిని మెడికల్ స్టాఫ్ని అపాయింట్ చేసుకున్నాం, మాకు 900 కోట్లు ఖర్చు అయిందని చెప్పి సెక్రటరీస్ నివేదికలో ఉంది. కోవిడ్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1,400 కోట్లు మీకు గ్రాంట్ వచ్చింది, మీరు కొత్త ఖర్చు పెట్టింది ఏం లేదు. మెడికల్ డిపార్ట్మెంట్లో చాలా స్కీముల్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. అలా మీరు ప్రతిదీ మేము అది చేసాం ఇది చేసాం కాబట్టి ఉద్యోగస్తుల జీతాలు పెరిగినాయి అని చెప్పడం అనేది ఉద్యోగస్తుల్ని సొసైటీలో దోషులుగా నిలబెట్టడమే, ఇది కరెక్ట్ కాదు. పైగా సెక్రటరీస్ నివేదికలో ఇంకొక దారుణమైన అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన డబ్బులు రాలేదు. ఇప్పుడు విభజన తర్వాత ఎప్పుడు విభజన అయిందండి? 2014. ఇది ఎప్పుడు? 2021. అంటే 9th షెడ్యూలు 10th షెడ్యూల్లో
మాకు దాదాపు 70,000 కోట్లు రావాలి, అవి రాలేదని చెప్తున్నారు. 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ విభజన కాకపోవటానికి కారణం ఎవరండి? ఇవాళ నీకు 22 మంది ఎంపీలు ఉన్నారు, కేసీఆర్ ఇంట్లో భోంచేసి వస్తున్నావు, నువ్వు పోయి 9th 10th షెడ్యూల్ని. మరిన్ని అప్డేట్స్ ముందు బులెటిన్ లో స్మాల్ బ్రేక్, స్టే విత్ us.